సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినిపించాలనే తొందరలో ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటారు. అలా కాకుండా మిల్లెట్స్తో చేసిన బోండా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తినడమే కాకుండా అధిక పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు వసుధ కిచెన్లో మిల్లెట్ బోండా ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. హాయ్ అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్లగండ్ల లింగంపల్లి. లింగంపల్లి నుంచి వచ్చారు. మీ పేరు? నీలిమ. నీలిమ గారు, సో ఈరోజు మీరు ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? నేను ఈరోజు ప్రిపేర్ చేయబోతుంది మిల్లెట్ బోండా. మిల్లెట్ బోండా తయారీకి కావలసిన పదార్థాలు: మినపప్పు, కొర్రలు, పెసర్లు, చింతపండు పులుసు, నూనె, పర్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులు, తగినంత ఉప్పు. మిల్లెట్ బోండా మన వాళ్ళకి అందరికీ కూడా బోండాలు అలాంటివి ఇష్టం కదా, సో పిల్లలకి ఫర్ చేంజ్ మిల్లెట్స్ లో కూడా ఎన్నో వేరియేషన్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఐ కేమ్ అప్ విత్ దిస్ మిల్లెట్ బోండా. స్పెషల్ పర్పస్ ఇది? యా, ఫెస్టివల్. యా, దీనికి ఫస్ట్ మెయిన్ వచ్చేసి లోపల ఇన్సైడ్ ఒకటి ఉంటుంది, అవుట్ సైడ్ ఒకటి ఉంటుందండి. ఇన్సైడ్ వచ్చేసి పెసర్లు, హోల్ పెసర్లు. హోల్ అంటే గ్రీన్ తోటి రౌండ్ గా ఉండే పెసర్లు వాడాను. అండ్ అవుట్ సైడ్కి వచ్చేసి అంటే పైన కోటింగ్ కోసమేమో కొర్రలు అండ్ 1:2 ప్రొపోర్షన్ తోటి 1:1 ఆఫ్ ఉరద్దాల్, అంటే మినప్ గుండ్లు కానీ పప్పు కానీ, పప్పు అయితే పైన పొట్టు తీసేయాలి, అండ్ 2 పోర్షన్స్ ఆఫ్ కొర్రలు. ఓకే, సో ఇది ఓవర్ నైట్ 2 వేరే వేరేగా సోక్ చేసుకోవాలి. సో స్విప్ చేసుకొని మర్నాడు అంటే మనం దోశలకి ఎట్లయితే జనరల్గా అట్లా చేస్తామో అలాగే 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 కొర్రలు. యా, సో కొర్రలు మినప్పప్పు, దట్ ఈస్ ఫర్ ది కోటింగ్. అండ్ ఇన్సైడ్ కోసం పెసర్లు, పెసర్లు. యా, హోల్ పెసర్లు. ఈ హోల్ పెసర్ని మంచిగా గ్రైండర్లో వేస్తే మంచిగా ఫ్లఫీగా వస్తుంది. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఐ ఫాలోడ్ గ్రైండర్ వేశాను. అది మంచిగా మెత్తగా చేసిన తర్వాత అది వేరేగా పెట్టుకున్నాను. మామూలుగా మనం కావాలంటే 6:00 అట్లా ఈవినింగ్ నానపెట్టుకొని 10:00 పెట్టేసుకోవచ్చు. సో ఇదైతే మనం ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు పెసర్లు, కానీ పైన కోటింగ్ మాత్రం కొంచెం ఫర్మెంట్ అయితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దీన్ని నేను ఏం చేశానంటే ఈ పెసర్ని మిక్సీ పట్టిన తర్వాత ఆవిరి మీద ఉడికించానండి. ఆవిరి మీద మన ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ఇడ్లీ ప్లేట్లలో మనం గ్రీస్ చేసేసుకొని అంటే అంటుకోకుండా ఉండటం కోసం గ్రీస్ చేసుకొని దాంట్లో ఈ పెసరపిండి వేసి స్టీమ్ చేశానండి. ఒక 10 మినిట్స్ చేశాను. చేసిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను. ఓకే, అప్పుడు ఏమైతుంది పౌడర్ అయిపోతుంది. పౌడర్ అయిపోతుంది. యా, ఆ పౌడర్ని పక్కకు పెట్టుకొని ఇంకొక చిన్న మూకుడు తీసుకొని ఆ మూకుడులో నూనె వేసి దాంట్లో మన తాలింపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, పప్పులు కావాలంటే కూడా పప్పులు వేసుకోవచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకోవాలి. నానపెట్టుకుని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఆ తాలింపులో ఈ చింతపండు రసం పోసి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ మిక్సీ పట్టిన పెసర్లు దాంట్లో వేసి మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత ఉండలు చేసుకోవాలి. ఉప్పు, కారము కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు గరం మసాలా, ఇక మన యొక్క క్రియేటివిటీ యూస్ చేసుకోవచ్చు. సో అది మంచిగా ముద్దలు చేసుకొని ఈ మనం ఏదైతే ఫర్మెంట్ చేసుకున్న పిండి ఉంది కదా, అది దాంట్లో ముంచాలి. ముంచి మనం పూర్ణం బూరెలు అవి ఎట్లా వేసుకుంటాం అట్లానే ఆయిల్ కాగబెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్లో ఈ బోండాని డిప్ చేసి మంచిగా కోటింగ్ వచ్చిన తర్వాత దాన్ని తీసి ఆయిల్లో వేయాలి. సేమ్ పూర్ణము, కొంతమంది పూర్ణం అంటారు, కొంతమంది బూరెలు అంటారు. సో ఆల్ ఈజ్ లైక్ పైన కోటింగ్ మనం మంచిగా కొంచెం థిక్గా వచ్చేది, కొంచెం చిక్కగా ఉండాలి. ఈ పిండి ఏదైతే కొర్రలు అండ్ మినుములు పిండి ఏదైతే ఉందో అది చిక్కగా ఉండాలి. సో అది మంచిగా కోటింగ్ చేసి ఆయిల్లో
ఫ్రై చేసుకొని కొంచెం చిన్న మంట మీద అయితే సరిపోతుందండి. అండ్ ఇక మనం పైన టమాటా చట్నీ వాడుకుంటామా లేకపోతే నేనైతే అల్లం చట్నీ ప్రిఫర్ చేస్తాను. అల్లం చట్నీ, అల్లం అండ్ మనం చింతపండు కలిపేసి పెడతాం కదా, చింతపండు ఆల్రెడీ దీంట్లో వాడాం కాబట్టి. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సంథింగ్ ఎల్స్ వీ కెన్ గో విత్ టొమాటో. ఓకే, సో దాన్ని డిప్ చేసుకుని తింటే బాగుంటుంది. అంటే దీంట్లో అన్ని టేస్టెస్ ఉంటాయి, పులుపు ఉంది, కారం ఉంది, ఒక తీపి లేదు, తీపి ఒకటే లేదు కానీ ఓకే. యాక్చువల్గా మనం కావాలంటే బెల్లం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. లోపల మనము మన చింతపండు గుజ్జు చేస్తున్నాం కదా, దాంట్లో ఒక్క పించ్ ఆఫ్ షుగర్ అన్నా లేకపోతే షుగర్ కంటే బెల్లం మంచిది కదా. సో ఆ బెల్లం కనుక వేసుకుంటే ఆ యొక్క పులుపునెస్ తగ్గుతుంది అనమాట. ఆ పులుపు తగ్గుతుంది, అంత పుల్లగా ఉండకుండా కొంచెం నార్మల్ పులుపు లైక్ చేయరు వాళ్ళు, కొంచెం బెల్లం వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్ గా ఇంట్లో ప్రిపేర్ చేస్తారా? ఇంట్లో నేను అసలు మొత్తం కూడా మేము మిల్లెట్స్ లోకి కన్వర్ట్ అయిపోయాము అంటే అవ్వలేదులే కానీ, బట్ మా పిల్లలు కూడా దే ఆర్ హ్యాపీ టు ఈట్ ఎందుకంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి. సో ఏమనుకున్నామంటే అంటే మనకి ఎప్పటి నుంచో వచ్చింది, మధ్యలో ఎక్కడో అది కనుమరుగైపోయింది, అంటే ఎక్కడో ఉన్నారు మనం గమనించలేదు, బట్ ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ వచ్చింది. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హెల్త్ వైజ్ బాగుంటుంది, న్యూట్రిషన్ వైజ్ బాగుంటుంది కాబట్టి పెద్ద తేడా ఏముండదండి. రైస్ తోటి మీరు మిల్లెట్స్ రీప్లేస్ చేస్తే తేడా ఏముండదని మా ఫ్యామిలీ అంతా మేము భావిస్తాము. అంటే మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి రెగ్యులర్గా మీకు అలా ఒకసారి ట్రై చేయొచ్చండి, వారానికి ఒక రెండు రోజులు ట్రై చేసి మెల్లగా ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. ఇంకా ఇవన్నీ తింటే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఉండవు. అవును. మిల్లెట్ బోండా తయారీ విధానం. ముందుగా పెసర్లను మిక్సీ వేసుకుని దాన్ని ఇడ్లీ కుక్కర్లో విజిల్ లేకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ముందు రోజు 2:1 రేషియోలో నానబెట్టిన కొర్రలు మినపప్పును రుబ్బుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పెసర్ల పిండిని వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్పై బాండి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని కాగుతున్న నూనెలో పెసరు మిశ్రమాన్ని ఒంటలుగా చేసుకుని మినపప్పు కొర్రలతో రుబ్బుకున్న పిండిలో డిప్ చేసి ముదురు గోధుమ రంగు వచ్చేలా కాల్చుకోవాలి. అంతే, మిల్లెట్ బోండా రెడీ అయినట్టే. మిల్లెట్ బోండా మంచి ఐటమ్ మాకు పరిచయం చేశారు అండ్ మా ప్రేక్షకులకు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మిల్లెట్ బోండా ఒకటి మనకి ఎలా తయారు చేయాలనేది నీలిమ గారు చాలా చక్కగా చెప్పారు. ప్రజెంట్ డేస్లో అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్ లైక్ చేస్తున్నారు, బట్ ఇలాంటి ఫుడ్ కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. సో మన హెల్త్ అనేది చాలా చక్కగా ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. For more updates, please subscribe 99TV Telugu.